వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మనకి సాయంత్రం అవ్వంగల్నే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి అలా తినాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేటటువంటి నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ ని చేసి చూపిస్తాను ఈ నాలుగు రకాలలో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి వీటిలన్నింటినీ మీరు ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయి ఫస్ట్ మిగిలిపోయిన అన్నం తోటి పునుగులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మనకి ఎప్పుడైనా కొద్దిగా అన్నం మిగిలింది అనుకోండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పునుగుల్లాగా వేసుకొని తినండి చాలా బాగుంటాయి వీటిని మీరు టమాటా చట్నీ పల్లీ చట్నీ ఉల్లిపాయ చట్నీ ఏ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి మరి తయారీ విధానాన్ని చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక రెండు కప్పులు ఉడికించుకున్న రైస్ వేసుకోండి ఇప్పుడు ఇలా రైస్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ లూజ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోమాకండి వాటర్ని ఎక్కువ వేసేస్తారంటే మరి ఎక్కువ లూజ్ అయిపోతుంది ఇలా కాస్త గట్టిగానే ఉండాలి మనం పునుగులు వేసుకోవడానికి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ బ్యాటర్ ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న అల్లం వేసుకోండి వన్ ఇంచ్ అల్లం తీసుకొని నేను ఇక్కడ ఇలా సన్నగా తురుముకున్నాను లేదా మీరు పచ్చ పచ్చగా అయినా వేసుకోవచ్చు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే కొత్తిమీర తరుగు కూడా కొద్దిగా వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకోవాలి శనగపిండిని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కదా రెండు కప్పుల రైస్కి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకుంటున్నాను సరిపోలేదా అంటే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా పునుగులు వేసుకునేటట్టు కలుపుకుంటే సరిపోతుంది మరి లూజ్గా కలుపుకోకండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాకిన తర్వాత మనం పునుగులు ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పునుగులు లాగా వేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ వేసుకోకుండా మీరు తీసుకున్న ఆయిల్కి అన్ని వేసుకొని వేయించుకోండి అన్ని పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే మనకి లోపల బయట చక్కగా వేగుతాయి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత వేసిన వెమ్మట్నే తిప్పకండి ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ వేయించుకోండి అన్ని వైపులా చక్కగా వేగుతాయి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత వీటి అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగులు లాగా వేసుకోండి అంతే చాలా సింపుల్ కదా ఈ పునుగులని మీరు వేడి వేడిగా మీకు ఇష్టమైన చట్నీతో తినండి చాలా బాగుంటాయి టేస్ట్ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీ మీ ఇష్టం ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి రైస్ ఎప్పుడైనా మిగిలిపోయిందంటే ఇలా పునుగులు వేసుకొని వేడి వేడిగా తినేయండి కాకపోతే కొద్దిగా చల్లగా పోయాయి అంటే మీకు మెత్తగా అనిపిస్తాయండి అందుకని వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి బియ్య పిండితోటి అప్పటికప్పుడు బోండాలు ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి పిండి కావాలి మనకి బోండాలు వేసుకోవాలంటే పిండి లేకపోయినా కానీ చాలా సింపుల్గా బోండాలు తినాలి అనుకున్నప్పుడు మీరు అప్పటికప్పుడు ఇలా బియ్య పిండితో బోండాలు వేసుకోవచ్చు వీటిని కూడా మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి మరి తయారీ విధానాన్ని చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్య పిండి వేసుకోండి ఇక్కడ నేను పొడి బియ్య పిండినే వాడుతున్నానండి ఈ బోండాలు వేసుకోవడానికి తడి బియ్య పిండినైనా వాడుకోవచ్చు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ దీనినే బొంబాయి రవ్వ అని కూడా అంటారు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండికి బదులు మీరు మైదా కూడా వేసుకోవచ్చండి అలాగే పుల్లటి పెరుగు ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగానే ఉండాలండి అప్పుడే బోండాలు రుచిగా ఉంటాయి దీంట్లోనే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బోండాల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఒకటేసారి నీళ్లు మొత్తం పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి అంటే దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి చూండి ఇలా బోండాలు వేసుకునే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఇలా ఒక గంట నానబెట్టి బోండాలు వేసుకుంటే ఈ బోండాలు నూనెని ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయండి ఎందుకంటే పొడి బియ్య పిండి వేసాం కాబట్టి పిండి బాగా నానుతుంది అప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి ఒక గంట తర్వాత మూత తీసి చూడండి పిండి కూడా కాస్త గట్టి పడుతుంది బాగా నానుంటుంది పిండి ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు కొద్దిగా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా మీకు ఇష్టం అయితే అల్లం మొక్కలను కూడా వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీలకర్ర అల్లం వేయలేదు నేను ఫస్ట్ టైం ఇలా బోండాలు వేసినప్పుడు నానబెట్టకుండా వేసానండి అంటే పిండిని నానబెట్టకుండా వేసాను అప్పుడు బోండాలు ఎక్కువ ఆయిల్ పీల్చేసుకున్నాయి అలాగే సెకండ్ టైం చేసినప్పుడు ఒక గంట పాటు నానబెట్టి తర్వాత బోండాలు వేసుకున్నాను చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చాయండి అందుకని మీరు ఒక గంట బాగా నానబెట్టుకోండి బోండాలు అనేవి బాగా వస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు బోండాలు వేసుకోండి మరి ఎక్కువ హీట్ లో ఉన్నప్పుడు వేసుకున్నారంటే మనకి లోపల సరిగా ఉడకవండి పైన కలర్ వచ్చేస్తాయి అందుకని మీడియం హీట్ లో ఉన్నప్పుడు వేసుకొని వేయించుకోండి చక్కగా లోపల పైన బాగా వేగుతాయి ఇలా మీ ప్యాన్కి సరిపడా బోండాల్ని వేసుకొని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా వేగేటట్టు వేయించుకోండి చూడండి ఇలా వేగి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా బోండాలన్నీ వేగిన తర్వాత తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోండాల్లాగా వేసుకోండి బోండాలన్నీ రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో మనం దోశ పిండితో చేసుకుంటే బోండాలు ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల వైపు కూడా బాగా ఉడికాయి కదా తప్పకుండా ట్రై చేయండి బాగుంటాయండి టేస్ట్ ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు అప్పటికప్పుడు వేసుకునేటటువంటి గుంత పొంగనాలు ఎలా వేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఇవి కూడా చాలా బాగుంటాయండి మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు వీటిని కూడా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్ గా లోపల పైన క్రిస్పీగా బాగా వస్తాయి ఎలా తయారు చేయాలో చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లో పావు కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి అండి మీకు మార్కెట్ లో దొరికే బియ్య అయినా వాడుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకున్నదైనా వాడుకోండి దీంట్లోనే ముప్పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను దీన్నే బాంబే రవ్వ లేదా సుజి అని అంటాం కదా ఆ రవ్వని ముప్పావు కప్పు వేసుకున్నాను పావు కప్పు బియ్య పిండి ముప్పావు కప్పు ఉప్మా రవ్వ మొత్తం కలిపితే మీకు ఒక కప్పు అవుతుంది ఒక కప్పుకి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి పొంగడాలు మంచి రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేయండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే అల్లం ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి దీంట్లో ఇంకా మీకు కావాలంటే కొత్తిమీరైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా వాటర్ పోసుకున్నానండి ఒక పావు కప్పు తీసి పక్కన పెట్టుకున్నాను ఎక్కడ ఉండలేకుండా పెరుగు మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి దీంట్లో బియ్య పిండి వేసుకోవడం వల్ల మీకు ఈ పొంగడాలు క్రిస్పీగా అంటే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా వస్తాయండి అందుకని ఖచ్చితంగా బియ్య పిండి వేసుకోండి బాగుంటాయి పొంగడాలు చూసారా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది మీకు ఈ ఉప్మా రవ్వ నానేటప్పటికే ఇంకాస్త గట్టి పడుతుంది ఇంకొక పావు కప్పు వాటర్ మిగిలిపోయాయి చూడండి నాకు కరెక్ట్ గా ముప్పావు కప్పు వాటర్ పట్టాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు లేదా ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టేసి పొంగడాలు వేసుకోవచ్చు అండి కాకపోతే కొద్దిగా ఎక్కువసేపు పెరుగులో నానింది అనుకోండి పొంగడాలు అనేవి రుచిగా ఉంటాయి అందుకని చెప్పాను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు నేను నానబెట్టుకున్న తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒక నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా కాస్త గట్టి పడుతుంది ఉప్మా రవ్వ పెరుగును బాగా పీల్చుకుని ఇలా కాస్త గట్టి పడుతుంది ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు మరి ఎక్కువ లూజ్ గాను ఉండకూడదు ఈ విధంగా ఉంటే పొంగడాలు కరెక్ట్ గా వస్తాయి మీకు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్ గా నేను ఒక పావు టీ స్పూన్ ఇనో వేసుకొని కలుపుకుంటున్నాను మీ దగ్గర ఇనో లేదనుకోండి వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ప్రతి గుంటలో ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఈ విధంగా గరిటితోటి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒక పక్క బాగా కాలేయి అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా మీకు కావాలి అంటే కొద్దిగా ఆయిల్ని వేసుకోవచ్చు ఇలా రెండో వైపు కూడా కాస్త ఆయిల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా ఖాళీ అనుకున్న తర్వాత అన్నిటినీ తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి అంతే చాలా సింపుల్ కదా మీరు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలి అనుకున్నా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఆ టమాటా చట్నీలో తిని చూడండి అబ్బాబ్బలే ఉన్నాయి మాధవి టేస్ట్ అని మీరే చెప్తారు అంత బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత బాగా వచ్చాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇప్పుడు నాలుగవ రెసిపీగా అప్పటికప్పుడు మైసూర్ బోండాని ఎలా వేసుకోవచ్చో చేసి చూపిస్తాను మామూలుగా మైసూర్ బోండాని మైదాని పెరుగులో నైట్ మొత్తం నానబెట్టి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేను చెప్పినట్లు కూడా ట్రై చేసి చూడండి టిఫిన్ సెంటర్లో తిన్నట్టే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు కాస్త పెద్ద బౌల్ తీసుకోండి దీంట్లో ఒక కప్పు మైదా వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే మీకు మైసూర్ బోండా మంచి రుచిగా ఉంటాయి ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి దీంట్లోని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మీ ఆప్షనల్ అండి వేసుకుంటే మీరు బోండా తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటాయి టేస్ట్ ఒకవేళ పచ్చి కొబ్బరి మీ దగ్గర లేనట్లయితే వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఒకసారి ఈ పెరుగులో అన్ని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి వాటర్ మటుకు అస్సలు యాడ్ చేయొద్దండి కరెక్ట్ గా ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు చూడండి పెరుగులో ఈ మైదా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేతితోటి అంటే కొట్టినట్టు అంటే బీట్ చేసినట్టు అనండి ఇలా అనడం వల్ల మీకు ఏమవుతుందంటే కొద్దిగా సాఫ్ట్ అవుతుంది పిండి అనేది ఇంకాస్త లూజ్ అవుతుంది ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ వేళ్ళు అనేవి ఇలా వెడల్పుగా చేసి ఈ విధంగా అనాలి ఇలా అంటే మీకు పిండి బాగా సాఫ్ట్ గా అయ్యి ఫ్లఫీగా తయారవుతుంది అప్పుడు మీకు బోండాలు వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది నేను ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకుండానే పిండి కాస్త లూజ్ అయింది చూడండి మీకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరీ ఎక్కువ లూజ్ అయిపోయినా గానీ ఆయిల్ పీల్ చేస్తాయండి అలా అని మరీ ఎక్కువ గట్టిగాను ఉండకూడదు గట్టిగా ఉంటే మీకు బోండా పైన ఆ లేయర్ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టి ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక అరగంట తర్వాత బౌల్ కి మూత తీసి చూపిస్తున్నాను అరగంట సైతే నేను నానబెట్టుకున్నానండి మీకు అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలన్నా పిండిని కలిపి పక్కన పెట్టుకోండి అప్పుడే బాగొస్తాయి ఇప్పుడు నేను ఈనో వేసుకుంటున్నాను అంటే ఫ్రూట్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రూట్ సాల్ట్ లేనట్లయితే వంట సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు నేను జస్ట్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈనో కరగడానికి వాటర్ కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మామూలుగా హోటల్స్ లో చేసే వాళ్ళైతే ఈ పెరుగు మైదాని నైట్ పోటే కలిపి పక్కన పెట్టేసుకుంటారు వేస్తారండి మార్నింగ్ బోండాలు వేసిస్తారు మనం ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకున్నా బాగా వస్తాయి మీకు ఇప్పుడు చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేయి తడుపుకోండి చేయి తడుపుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇలా చేయి తడుపుకుంటే మీకు బాగా అంటుకోకుండా ఉంటుంది చేతికి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసుకోండి నేను ఫస్ట్ కొద్దిగా చిన్న సైజులో వేసుకుంటున్నాను చిన్న సైజులో వేసుకుంటే మీకు లోపల బయట చక్కగా బాగా ఉడుకుతాయండి అదే మీరు లావుగా వేసుకున్నారనుకోండి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అంతే తేడా మీకు రెండు విధాలుగా కూడా వేసి చూపిస్తాను నేను ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటితోటి రౌండ్గా అంటూ ఉన్నారంటే మీకు అన్ని వైపులా ఈక్వల్గా బాగా వేగుతాయి ఇవి వేసుకునేటప్పుడు కంపల్సరీ కొద్దిగా తోకల్లాగా వస్తాయండి మామూలుగా మనం షాపుల్లో వాళ్ళైతే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చకచకా వేసేస్తారు మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునేవి కాబట్టి లైట్గా తోకలు వచ్చినా పర్వాలేదు ఇలా వేగిన తర్వాత వీటి తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వేసుకోండి ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లోపల బయట చక్కగా వేగుతాయి నేను రెండోసారి వేసినవి కూడా బాగా వేగిపోయాయి ఈ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ తీసుకొని ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం మైసూర్ బొండాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత బాగా ఉడికాయో తుంచితేనే అర్థమవుతుంది కదా మీకు ఎంత బాగా వచ్చాయి అని ఇలా చేసుకున్న ఈ మైసూర్ బోండాల్ని మీకు నచ్చిన చట్నీతో తినండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి